Jai Ram Ji, 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 Jai Ram
Thank you.
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర 32వ రోజు చేరుకుందండి. తణుకు నుండి మన నిడదోలు నియోజకవర్గంలో వచ్చింది. అయితే బీజేపీ ప్రెసిడెంట్ గారు, బీజేపీ నాయకులు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నారు, అడిగి అనుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పేరు? నా పేరు పరిమి రాధాకృష్ణ. నేను ఈస్ట్ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని. ఏదైతే అమరావతి రాజధానిని రెండో విడత అమరావతి టు అరసవల్లి గత నెల 12వ తారీఖు ప్రారంభమైన ఈ పాదయాత్ర మరి గత రాత్రి రెండోసారి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించడం జరిగింది. మరి రైతులు, మహిళా రైతులు ఎంతో భూములు ఇచ్చి కూడా అమరావతి పాదయాత్ర చేయాలనే సంకల్పంతో వాళ్ళ దీక్షకి మద్దతుగా భారతీయ జనతా పార్టీ మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. తప్పకుండా ఈ రాజధాని ఆంధ్రప్రదేశ్కి జరిగిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, దీన్ని మార్చడానికి ఏ శక్తి కూడా మరి సరిపోదు. జై అమరావతి. థ్యాంక్ యూ సార్.
మేడం చెప్పండి. మేడం అమరావతి, నా పేరు ఉమామహేశ్వరి అండి. మేము అమరావతి తుళ్ళూరు గ్రామం నుంచి వచ్చాము. మేము కొన్ని రోజులు ఈ ప్రాంతంలోనే ఉన్నామండి. ఈ ప్రాంతం అంటే ఆ ప్రాంతం లాగే సేమ్ అలాగే ఉంటుంది. అందుకని బాగా ఇష్టము. అందే మంచి పరిపాలన కావాలనుకుంటే మంచి వాళ్ళకు ఓటేసి గెలిపించాలండి. ఎవరైనా నేను వేరే అంతకంటే ఎక్కువ వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలిగేషన్ చెప్పలేను అండి. జయ అమరావతి జయ హో అమరావతి. ఎన్ని రోజులండి పాదయాత్ర? ఈ పాదయాత్ర 32వ రోజు. అక్కడ అమరావతి నుండి ఎంతమంది స్టార్ట్ అయ్యారు మేడం? అక్కడ స్టార్ట్ అయినప్పుడు 5000 మంది పైనే ఉన్నారండి. ఆ రోజు 5000-6000 మంది పైనే ఉన్నారు. తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయారు. అందరికీ ఉందండి మనసులో, బయటకై చెప్పట్లేదు అంతే తప్ప. అందరూ మాకు సపోర్టర్సే. మేమే మాదేం కాదండి, ఈ మేము ఇచ్చేసాం అయిపోయింది. అభివృద్ధి అంతే, మంచి పరిపాలన రావాలి, అందరు దానికోసం పాటుపడు. మేము ఇచ్చేసాం, మాదేమి లేదు, అందరిది అప్పు. ఆ భూమి కూడా అందరిది, మా ఒక్కళ్ళది ఎవరిది కాదండి. మేము ఇచ్చేసాక అయిపోయింది. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదండి అమరావతి రైతులండి, మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. Yeah!
మన రాష్ట్ర రాజధాని విషయంలో జరుగుతున్న సంగతులన్నీ మీకు తెలుసు. అమరావతి అరసవల్లి రెండో విడత మహాపాదయాత్ర జరుగుతూ ఉంది. అయితే గతం మొదటిసారి తిరుపతి పాదయాత్రలో కొండాటంకలు సృష్టిస్తే గడిచిన 3-4 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ ఎమ్మెల్యేలు అధికార మదంతో అధికార దాహంతో ఈవేళ చాలా అరాచకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ స్వతంత్ర భారతదేశంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజధాని ఏదైతే అమలు జరుగుతూ ఉందో ప్రజాస్వామ్యయుతంగా మన భావోద్వేగాల్ని ప్రకటించుకునే స్వేచ్ఛ ఉందా లేదా అని ఇవాళ అందరినీ నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ ఒక కొత్త రకమైనటువంటి ఎత్తుగడ గత 3 రోజులుగా ఫ్లెక్సీలు పెట్టాలి. వాళ్ళు 4 ఫ్లెక్సీలు పెడితే మేము 40 ఫ్లెక్సీలు పెట్టాలి. దాని ద్వారా జనబలం ఉందని ఈ రాష్ట్రాన్ని గతంలో ముద్దులు పెట్టి ఎలా అయితే నమ్మించాడో ఈవేళ గుద్దులు గుద్ది మళ్ళీ ఈవేళ ఫ్లెక్సీల రూపంలో మోసం చేయటానికి దొంగ మాటలు చెప్పడానికి ఈవేళ మళ్ళీ మీ ముందుకు ఫ్లెక్సీలు తెస్తూ ఉన్నారు. అందరినీ కిరాణా వ్యాపారులను బెదిరిస్తారు, క్లాత్ సంఘాలను బెదిరిస్తారు, లేకపోతే వేరే కుల సంఘాలుంటే బెదిరిస్తారు, వేరే పనులు ఉన్నటువంటి సంఘాలుంటే బెదిరిస్తారు, ప్రతి ఒక్కళ్ళని బెదిరించడం. వీళ్ళు ఏదో అధికారం శాశ్వతం అనుకుంటున్నారు. చాలామంది అయిపోయారు. మనం మంచి పనులు చేస్తే చరిత్రకారులుగా మిగులుతాం, మనం తప్పు పనులు చేస్తే చరిత్రహీనులుగా మిగులుతాం. రాబోయే రోజుల్లో చరిత్రహీనుల్లో కూడా చివరి ర్యాంక్ ఏదైతే ఉందో అది వైసీపీ ప్రభుత్వానికి రాబోతా ఉంది. ఈవేళ రైతాంగం యొక్క బాధ, 33,000 ఎకరాలు ఇచ్చి 34,000 మంది రైతాంగం పడుతున్నటువంటి ఆవేదన సామాన్యమైంది కాదు. రైతుని బాధ పెడితే, కష్టపెడితే ఎవడైనా నామరూపాలు లేకుండా పోతాడు. భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి చెందడం ఖాయం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
గొప్ప కూలీ పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి. తప్పకుండా తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. మీరు ఏదో శాశ్వతం అనుకుంటున్నారు. మీ నాయకుడు రాష్ట్రంలోనే మేము శాశ్వతంగా నీ పార్టీ కూడా నీకు ఉండదు నమ్మక అపనమ్మకంతో శాశ్వత అధ్యక్షుడిగా చేసుకోవాలనుకున్నావు. ఈవేళ మీ ఎమ్మెల్యేలు కూడా భవిష్యత్తు కూడా మేమే ఉంటామని కనీసం అభ్యర్థి స్థానంలో నిలబట్టడానికి కూడా నీ పార్టీకి నీ ఎమ్మెల్యేలకి స్థానం ఉండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజాహితం కోసం పనిచేద్దాం. ప్రజా జీవితంలో ఉన్నామంటే సంస్కారంగా ఉందాం, బాధ్యతగా ఉందాం. తప్పకుండా పరిస్థితులు నెరవేర్దాం. ఏదైతే ఒక ప్రకృతి వైపరీత్యం వల్ల మంచి జరగవచ్చు, చెడ్డ జరగవచ్చు. సాధారణంగా వర్షం పడితే పంటలు పండుతూ ఉంటాయి. అదే సాధారణంగా వర్షం పడకుండా విపరీతమైన వర్షాలు పడితే వైపరీత్యం అవుద్ది, వరదలు వస్తూ ఉంటాయి. అలాంటి వైపరీత్యం వల్ల గుడ్డిలో మెల్లగా నువ్వు 151 మంది ఎమ్మెల్యేలతోటి నువ్వు అధికారం చేపట్టి ఇవాళ అహంకార ధోరణితో మీరు అందరూ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరొక్కసారి ప్రకృతి వైపరీత్యం రాబోతుంది. ఈసారి మామూలు వైపరీత్యం కాదు, సునామీ రూపంలో రాబోతుంది. ఆ సునామీలో మీరందరూ నామరూపాలు లేకుండా కొట్టుకుపోతారని హెచ్చరిస్తూ ఉన్నాను. రైతు జోలికి వస్తే ఏదైతే అమరావతి రైతుల మహాపాదయాత్ర మరి ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లో అడుగు పెడుతూ ఉన్నప్పుడు మరి స్థానిక రైతాంగం నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఈవేళ మరి మంత్రులు లేకపోతే వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ మరి ఏదైతే ఈ యొక్క పాదయాత్రను అడ్డుకునేటువంటి విధంగా ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారో ఈవేళ రైతులందరూ కూడా ఒక్కటి ఆలోచిస్తూ ఉన్నారు. ఈవేళ అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతను ఈవేళ వీరు అడ్డుకుంటూ ఉన్నారు. ఏదైతే ఈవేళ రైతులందరూ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. ఈవేళ అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతను ఈవేళ ఎవరైతే ఈ మంత్రులు ఈ యొక్క వైసీపీ శాసనసభ్యులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా రేపు రైతులు తగిన రీతిలో బుద్ధి చెప్పేటువంటి విధంగా, ఎందుకంటే ఈవేళ వైసీపీ పార్టీ ఒకవైపు దానికి వ్యతిరేకంగా రైతులందరూ కూడా ఒకే వైపు ఉన్నటువంటి పరిస్థితి. రేపు మా గ్రామాలకు ఎట్లా వీళ్ళు అడుగు పెడతారు, మా రైతులను ఎట్లా వీళ్ళు ఓట్లు అడుగుతారు అని ఈవేళ రైతులందరూ కూడా ఈవేళ వైసీపీని పతనం చేసేటువంటి విధంగా మరి ఈవేళ ఉన్నటువంటి పరిస్థితి ఈవేళ చాలా క్లియర్గా ఈవేళ ఎవరైతే ఈ మంత్రులు నిన్న చూసాం, ఎవరైతే తణుకులో ఉన్నటువంటి మరి కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ అదేవిధంగా తాడేపల్లిగూడెం కొట్టి సత్యనారాయణ కానీ, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ మంత్రులకి, అయ్యా మీరు మీ శాఖల మీద మీకు పట్టు లేదు, మీ శాఖల మీద మీకు రివ్యూ లేదు, మీ శాఖల నుండి ప్రజలకి రైతులకి ఒరిగింది సున్నా కూడా లేదు. మరి అటువంటిది నిన్న కారుమూరి నాగేశ్వరరావు బుడగలు ఎగరేస్తూ అదే వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెడుతూ డోక్రా మహిళలు తీసుకొచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తూ వీటి కోసం మీకు మంత్రి పదవి ఎవలా? మీరు పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు, అంచేత మీరు ఈవేళ ధాన్యం డబ్బులు ఈవేళ మన పశ్చిమ గోదావరి జిల్లా కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయలు ఈవేళ ధాన్యం డబ్బులు ఇవ్వాలి. ఇంకా అంటే పంట పండించి పగలనక రాత్రి అనక ఎండనక వాననక కష్టపడి పంట పండించి మేము అమ్మినటువంటి ధాన్యం డబ్బులు 5 నెలలైనా కూడా ఇంకా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అంచేత ఒక అసమర్థ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేను అడుగుతూ ఉన్నా, ముందు మేము పండించినటువంటి మా ధాన్యం డబ్బులు మాకు అందజేయి. అంతేగాని బుడగలు ఎగరేసుకుంటూ వ్యతిరేక ఫ్లెక్సీలు పెట్టుకుని డోక్రా మహిళతో నిరసన కార్యక్రమాలు కాదు నువ్వు చేయవలసినటువంటి పని. అదేవిధంగా కొట్టు సత్యనారాయణ గారు, ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయాలి. ఈవేళ మన సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో పంట పండించలేము, పంట పండించడం కంటే విరామం తీసుకోవడం మేలని ఈవేళ వెస్ట్ గోదావరిలోనే 10,000 ఎకరాలు క్రాప్ హాలిడే తీసుకున్నారు ఈవేళ రైతులు. దాని మీద దృష్టి పెట్టమని చెప్తూ ఉన్నాను కొట్టి సత్యనారాయణని. ఎందుకంటే ఏదో ఆయన కూడా ఈ ఫ్లెక్సీలు బుడగలు ఇవి ఎట్లా తయారయ్యారంటే ఏదో బుడగల శాఖ మంత్రిగా లేకపోతే ఏదో ఆ ఫ్లెక్సీల వ్యతిరేక ఫ్లెక్సీల మంత్రులుగా తయారయ్యారు తప్ప ప్రజల బాగోగుల గురించి తెలియనటువంటి పరిస్థితిలో ఈవేళ మంత్రులు ఉన్నారు. అంచేత ఏదైతే ఈ యొక్క గోదావరి జిల్లాలో రైతాంగం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వారు పండించినటువంటి వాళ్ళ పంట ధాన్యం డబ్బులే ఇవ్వలేనటువంటి స్థితిలో ఈ మంత్రులు ఉన్నారు. అంచేత ఈ మంత్రుల్ని మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద రైతుల సమస్యల మీద దృష్టి పెట్టండి తప్ప ఇట్లా రైతుల మహాపాదయాత్రను అడ్డుకుంటే మీకు భవిష్యత్తులో పుట్టగతులు కూడా ఉండవు.
డిపాజిట్లు కూడా దక్కవని చెప్పి హెచ్చరిస్తూ ఇంకొక విషయాన్ని కూడా సూటిగా అడుగుతూ ఉన్నా. మరి ఏదైతే ఇవాళ మూడు ముక్కలు అంటూ ఉన్నారు అమరావతి కాదని, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ మంత్రులు సమాధానం చెప్పాలి. ఈవేళ చాలా క్లియర్గా హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది హైకోర్టు, ఒక్కసారి రాజధాని ఏర్పడిన తర్వాత 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రాజధాని ఏ న్యూ క్యాపిటల్ అమరావతి నిర్ణయం జరిగిపోయింది. దాన్ని మళ్ళీ తిరిగి మార్చేటువంటి అధికారం, రాజు మారినప్పుడల్లా రాజధానిని మార్చేటువంటి అధికారం శాసనసభకు రాష్ట్రానికి లేదని చాలా క్లియర్గా మరి హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి అదేవిధంగా మరి ఏదైతే మరి మొన్న మీ విజయసాయిరెడ్డి మీ ఎంపీ సాక్షాత్తు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాడు, రాజ్యాంగ సవరణ బిల్లు, రాష్ట్రానికి రాజధానిని మార్చేటువంటి అధికారం ఇవ్వాలని, అంటే రాజధానిని మార్చేటువంటి అధికారం, మూడు ముక్కలు చేసేటువంటి అధికారం రాష్ట్రానికి లేదని తెలిసినా కూడా ఎందుకు మీరు మూడు ముక్కలు అని చెప్పి ఆ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలను మభ్య పెడుతూ ఉన్నారు, మాయ చేస్తూ ఉన్నారు, ఒకరినొకరు కొట్టుకుని చావండి తనుకుని చావండి ఎందుకు చెప్తూ ఉన్నారో మరి ఇవాళ ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్పాలని చెప్పి. నమస్తే సార్. సార్ చెప్పండి, అమరావతి రైతులకి మద్దతుగా వస్తున్నారు కదా మీరు, వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, మీరు మద్దతు తెలపడానికి కారణం చెప్పండి సార్. ఈరోజు రాష్ట్ర రాజధాని అనేది అమరావతిగా ఉంటే బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఒక సదుద్దేశం చొప్పున ఆ రోజు 30,000 ఎకరాల పైగా ఆ ప్రాంత రైతులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అదే రాజధానిగా ఉంటుంది, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించను అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరిట ఒక కుంపటిని రాజేసిన పరిస్థితుల్లో ఈరోజు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆ పాదయాత్రకు ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు, ఒక సామాజిక వర్గం కాకుండా అన్ని వర్గాల ప్రజలు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఎవరినైతే తిడితే అతనికి అదనంగా బెనిఫిట్ వస్తుందని ఒక సామాజిక వర్గాన్ని తిట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అది దళిత రాజధాని, దాన్ని వక్రీకరించి ఒక సామాజిక వర్గానికో లేకపోతే కమరావతి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం సరైంది కాదు. దాదాపు 33% పైగా అక్కడ జనాభా ఉన్నటువంటి దళితుల యొక్క అభివృద్ధి అమరావతి రాజధానితో ముడిపడి ఉంది. దళితుల అభివృద్ధి చెందాలంటే అమరావతి కావాలి, ఎందుకంటే చుట్టుపక్కలన్నీ కూడా దళిత కాన్స్టిట్యూన్సీసే ఉన్నాయి. తిరువూరు కానీ, నందిగామ కానీ, అదేవిధంగా ప్రతిపాడు కానీ, ఆఖరికి అమరావతి ఉన్న ప్రాంతం కూడా తాడికొండ నియోజకవర్గం, అది కూడా దళిత నియోజకవర్గం, బాపట్ల ఎంపీ దళిత నియోజకవర్గం. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దళితుల మీద కోపంతో అభివృద్ధి చెందకూడదనే అమరావతిని మారుస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.
Tamam, bir de daha.